అవును, మీరు కూడా మీ ఫ్రెండ్ లాగే లేచిపోయి పెళ్లి చేసుకుంటారా? నేను డీసెంట్ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటా. వైదవే మేడం, మీరు చాలా అందంగా ఉన్నారు. ఓ తండ్రిగా నేను ఇలా మాట్లాడకూడదు, కానీ తప్పట్లేదు. నువ్వు ఉన్నంత గ్లామర్ గా నా కూతురు ఉండదు. అయినా ఇప్పుడు మూడో బాయ్ ఫ్రెండ్ దానికి. మూడో వాడు కాదు, నాలుగో వాడు. డాక్టర్, మీరెవరినైనా చంపారా? మీరెవరినైనా చంపారా? లేదు. ఒకసారి మా ఊర్లో చిన్నప్పుడు ఓ కోడి పుంజును చంపాను. నేను మనుషుల్ని చంపాను. నిఖితా, నీ ముద్దు పేరు నిక్కీ కదా? కరెక్ట్. అందులో ఒక అక్షరం మారిస్తే నక్కీ అవుతుంది. అవును, ఈ ఇంట్లో వైఫై పాస్వర్డ్ ఏంటి? అరేంజ్డ్ మ్యారేజ్ ఇస్ ది బెస్ట్. అన్ని స్మాల్ లెటర్స్. ఆకాశంలో దండం కడితే నాకెలా అందుద్ది? కొంచెం కింద కట్రా. యాదవమ్మ కొనుగోను. మీ అమ్మలాగే అందంగా ఉండి ఎండిఎస్ చేసిన డాక్టర్ నీకు ఓకేనా? నువ్వెవరిని ప్రేమించినా అతనితో భేదాభిప్రాయాలు రాకుండా ఉండవు. తను పక్కనుంటే ఉండే సంతోషమే వేరు. ఏవో కొన్ని పారామీటర్స్ ని బేస్ చేసుకుని లైఫ్ పార్ట్నర్ ని సెలెక్ట్ చేసుకోవడం కరెక్ట్ కాదు. ఆయన కనిపించగానే ఏడుపు వచ్చేసింది, కానీ చాలా సంతోషంగా అనిపించింది. గుర్తుపట్టావా ఈ మొహం? ఏం చేయాలి?